బాయ్స్ అండ్ గర్ల్స్ తాటి ముంజలు అండ్ పుల్లైస్ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు? నేను భాగ్యనగర్ ఉన్నాను కాబట్టి నేను మధుర నగర్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మధుర నగరికి మరి పాలేరు చిన్న పాలేరు ఓకే ముంజలు తాటి ముంజలు అటువైపు అండ్ పుల్లైస్ ఇటువైపు. రౌండ్ నంబర్ 1 స్టార్ట్ చేసే టైం వచ్చేసింది నాగపంచమి వర్సెస్ మధుర నగరిలో. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1. అది ఇది కాదు, అదే ఇది. సో రౌండ్ నంబర్ 1 లోని ఫస్ట్ పార్ట్ వచ్చేస్తుంది మ్యూజిక్. 10 అందాలు. సో ఇది గనక రైట్ ఆన్సర్ అయితే మధుర నగరిలో టీమ్ కి 1 పాయింట్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ ఈ బామ తలుపు తెస్తున్నాదే, అయ్యో రామ అందంతో తను చంపేస్తున్నాదే, అయ్యో రామ ఈ బామ తలుపు తెస్తున్నాదే, అయ్యో రామ అందంతో తను చంపేస్తున్నాదే. ఓకే పాయింట్ వచ్చింది మాకు, క్లాప్. మాకు పాయింట్స్ కాదు, మా మధుర నగరికి ముగ్గురు లేడీస్ సేఫ్ గా రావాలి ముందే చెప్తున్నాను నేను. అది డౌటే. ఎనీవేస్ 1 పాయింట్. మరి నెక్స్ట్ సాంగ్ వినే టైం వచ్చేసింది. కమ్ ఆన్ నాగ్ పంచమి, యు కెన్ డూ ఇట్. నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ మ్యూజిక్. ఓకే ఇది కనుక రైట్ ఆన్సర్ అయితే ఈ పాయింట్ కూడా మధుర నగరిలోకే వచ్చేస్తుంది. బట్ ఈ పాట రైట్ అయితే పాయింట్ ఇటువైపు వచ్చినప్పటికీ కూడా ఈ పాటపై డాన్స్ మాత్రం కేవలం శ్యామ్ అనే ఆ అబ్బాయి చేయాలి. చెల్లి ఏ అబ్బాయి తోటి చేస్తే బాగుంటది? ఇద్దరం చేద్దాం. అమ్మ బాబాయ్. ఓకే డన్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆయన ఏం చేయట్లేదు, మీరే పై పైకి వస్తున్నారు ఆవిడ మీద. అమ్మగారు మీరు బెల్లం మీద చేయగలబడ్డట్టు మీద మీద పడుతుంది నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడలే అబ్బాయిని? మేము అబ్బాయిని చూస్తాం కానీ అందమైన అబ్బాయిని తననే. ఆయన కూడా అందమైన అమ్మాయిలనే చూస్తాడు. పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ కూడా మీకే వచ్చేస్తాయి. రౌండ్ మీరు గెలిచేస్తారు, మిగతా 2 పాటలు అవసరం లేదు. నాగ పంచమి నొక్కండి, ఏదో ఒకటి చేయండిరా. ఒకసారి నొక్కుతుండు, ఒకసారి. ఓకే నెక్స్ట్ సాంగ్ వేద్దాం. స్టార్ట్ మ్యూజిక్. తెలిస్తే నొక్కమన్నాను, ఉండని నొక్కకూడదు. అయింది సాంగ్ ఫుల్ పాడాలి.
What is the right answer? Shiva Shiva Murti Vigananada. Shiva Shiva Murti Vigananada. Shivuni Kumaruda Vigananada. Shivuni Kumaruda Vigananada. Adire, adire, kanne, adire. మరి ఎందుకు అంత హీరో హీరోయిన్ పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావు ప్రతిసారి? అంటే ఆవిడ ఒంటరిగా ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదండి. అలా అలా ఏమీ లేదు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూరిపోతారు. ఇద్దరిలో ఈ రోజు ఒక్కళ్ళని మాత్రమే చూస్ చేసుకో అంటే ఎవరిని చూసుకో, సిరోజానా లేకపోతే నీకు జ్వాలానా? ఫైనల్ మీ పేరు చెప్పను, మీ పేరు చెప్పను. ఎందుకు తెలుసా? మీ ఇద్దరు అసలు మనుషులే కాదు, నా దేవతలు మీ ఇద్దరు. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి. మీరు చిన్నారి తల్లి అన్నా, కానీ వీళ్ళిద్దరు నా బంగారు తల్లిలు. ఒరే త్రిబులార్ లో కూడా అన్ని రాళ్ళలేవురా. Yes, what is the next song? Start music. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ మాత్రమే మిగిలింది. స్టార్ట్ మ్యూజిక్. టైమ్ అప్. సో పాయింట్ అయితే ఫ్రీగా నాగ పంచమికి వచ్చేస్తుంది. బట్ మీకు తెలుసా పాట ఏమన్నా చెప్పామండి మేము? ఎందుకు? ఓకే మ్యూజిక్. రాజకుమారి ఏంటారంటే అవినాష్ డాన్స్ చేస్తే ప్రతిసారి హరి. కంగ్రాచులేషన్స్ నాగ పంచమి, యు వన్ దిస్ రౌండ్. ఈ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి పరివారం బ్యాంక్ లోకి ఎవరు వెళ్తున్నారు ఫర్ 10,000 rupees. ఓకే మోక్ష, ఓవర్ టు పరివారం బ్యాంక్.
నువ్వు బాగా ఆలోచించి ఏంటో మంత్రాలు కూడా వేసి ఏం తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ మన పంచమి నాకు ఒక మంత్ర చెప్పారు. ఓకే, ఎనీవేస్ మీరు ఎంత తీసుకొచ్చారు అని అనుకున్నారు? 1000. మంత్రం పనిచేసింది, 1000. రౌండ్ వీళ్ళు గెలిచారు అండ్ రౌండ్ వీళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉండబోతుంది. ఆ పనిష్మెంట్ కూడా ముఖ్యంగా కీర్తి పాపకి, రాధా పాపకి, మీకే. ఎందుకంటే మీరు సంబంధాలు చూస్తుంటారు, యూఆర్ మ్యాచ్ మేకర్ కాబట్టి. ముఖ్యంగా ఫైమాకి స్వయంవరం, నా చెల్లికి ఫస్ట్ పెళ్ళైపోతే నాకు బాధ్యత తీరిపోతుంది. సో ఇప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయించడానికి మ్యాచ్ మేకర్ అయిన మా రాధా వస్తుంది. లెట్స్ వెల్కమ్. మేడం వస్తున్నారు. అబ్బాయిలు లేరని చెప్పారు, మీరెవరు? వెరీ నైస్ టు మీట్ యూ. సో 100కి పైగా సంబంధాలు చూసారని విన్నాను. నా చెల్లికి కూడా ఒక సంబంధం చేసి మీరు 101 సంబంధం చేయాల్సింది. ఇంకా పెళ్ళవలేదా? నాకు ఇప్పటి వరకు ఒక పెళ్లి కూడా కాలేదు తెలుసా. ఒక్క పెళ్లియే చేసుకుంటారు, 100 చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాంటి క్వాలిటీస్ కావాలో మీరు వినండి. సో చెల్లి ఎలాంటి క్వాలిటీస్? క్వాలిటీస్ అంటే నన్ను చిన్న పిల్లలా చూసుకోవాలి. ఓ, పంది పిల్లలా చూసుకుంటా? ఓకే, నీకు చిన్న పిల్ల చూసుకోవటా దోడమే కదా. మీరు కొంచెం చూసుకుని మ్యాచ్ అంతా ఫిక్స్ అయ్యాక నన్ను పిలవండి. ఓకే, బాయ్. హాయ్. మాట్లాడవే, పర్వాలేదు, మాట్లాడు, మాట్లాడచ్చు, పర్వాలేదు. ఎక్స్క్యూజ్ మీ, రాధా గారు, మీరు మీ తమ్ముడు కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు పర్సనల్లీ మాట్లాడుకుంటారు కదా. శ్యామ్ గారు సూట్ అవ్వదు, మేబీ తను సూట్ అవచ్చేమో. నీ ముఖానికి పెళ్ళి ఓకే అని చాలు కదా, మీరు వచ్చేయండి. వెళ్ళు మోక్షా. రాధ గారు ఫైనలీ మంచి సంబంధం సెట్ చేశారు. వెరీ నైస్, బాగుందమ్మా.